హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్బీఐలో అకౌంట్ ఉంటే వెంటనే చూడండి అదిరిపోయే శుభవార్త. ఇండియాలో దేశంలోని అతిపెద్ద దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక శుభవార్త వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లను పెంచుతూ వినియోగదారులను నిరాశపరిచిన బ్యాంక్ ఇప్పుడు ఒక తీపి కబురు అందించింది. దీంతో ఎస్బీఐ ఖాతాదారులకు భారీ ఊరట కలగనుంది. అయితే ఎస్బీఐ తమ ఖాతాదారుల కోసం తీసుకువచ్చిన శుభవార్త ఏంటి, దీనివల్ల ఎస్బీఐ ఖాతాదారులు ఎలా లాభపడతారు అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎస్బీఐ తాజాగా బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 కోట్లు లేదా ఆపై మొత్తంలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుంది. ఇక ఈ ఏడాది నుండి 2 ఏళ్ల కాల పరిమితులను ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లు పెరిగాయి. ఇక జూలై 15వ తేదీ నుండి పెంచిన రేట్లు అమల్లోకి వచ్చాయని ఎస్బీఐ తెలిపింది. స్టేట్ బ్యాంక్ తాజాగా 7 రోజుల నుండి 45 రోజుల కాల పరిమితులను ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే 46 రోజుల నుండి 179 రోజులకు ఎఫ్డీలపై 4% వడ్డీ రేట్ని అందిస్తుంది. ఇక 180 రోజుల నుండి 210 రోజుల ఎఫ్డీలపై 4.25 వడ్డీ రేట్ను అందిస్తుంది. ఇక 211 రోజుల నుండి 7 లోపు ఎఫ్డీలపై 4.5% వడ్డీ రేట్ను అందిస్తుంది. అలాగే 7 నుండి 2 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 వడ్డీ రేట్ను అందిస్తుంది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 4.75గా ఉండేది, అంటే వడ్డీ రేటు పెరిగింది అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల పెన్యూర్లో టర్మ్ డిపాజిట్లకు 4.25 వడ్డీని అందిస్తుంది. 3 ఏళ్ల నుండి 10 ఏళ్ల కాల పరిమితికి గాను ఎఫ్డీలపై 4.25 వడ్డీని అందిస్తుంది. మొత్తం వడ్డీ రేట్లు అనేవి కొత్తగా ఓపెన్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని ఎస్బీఐ తెలిపింది. అంతేకాకుండా రెన్యువల్ చేసుకునే ఎఫ్డీలకు కూడా కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. సో ఇదండి ఎస్బీఐ తన ఖాతాదారులకు తీసుకువచ్చిన శుభవార్త. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.